నగరంలో చాలామంది ప్రత్యక్షంగా మరి ఆఫీస్కొచ్చో ఇంటికొచ్చో వాళ్ళకున్న సమస్యలు, సమాజంలో ఉన్న సమస్యలపైన సూచనలు, సలహాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న సమాజంలో ఎప్పటికప్పుడు బిజీ జీవితం మరి రీచ్ కావడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళ టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీకి అనుగుణంగా మరి వాళ్ళ ప్రసార మాధ్యమాలు కూడా పెరిగినాయి. కాబట్టి మరి రేడియోల ద్వారా మరి రేడియో మిర్చి 98.3 FM ఏదైతే ఉందో ప్రజలకు కారులో పోయేవారికి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ మరి దారిలో నడుచుకుంటూ ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే ప్రసార సాధనాలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా మరి వాళ్ళ జిహెచ్ఎంసీ నుంచి మరి మేమేమనుకుంటున్నాం, మరి జిహెచ్ఎంసీ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, మరి సలహాలు సూచనలు ఇస్తానికి కూడా మరి కొన్ని ఉన్న టెక్నాలజీని మరి వాళ్ళు ఉపయోగించి ప్రజలకు రీచ్ కావడానికి ఉన్న అవకాశాలను కూడా తప్పకుండా మరి వాటిని ఉపయోగించి డెవలప్మెంట్లో ముందుకు పోవడానికి మరి రేడియో మిర్చి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలామంది మా లిజనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని సిటీ డెవలప్మెంట్ సంబంధించి సూచనలు సలహాలు ఇస్తానికి మరి వాళ్ళ అభిప్రాయాలు కూడా మరి అలా వినడానికి మాకు అవకాశం ఇవ్వండి సార్ అని చెప్తే వాళ్ళు తప్పకుండా మరి మేయర్గా మాకు కూడా బాధ్యత అనేది గుర్తించి తప్పకుండా వస్తామని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ కూడా మరి చాలామంది యువకులు వాళ్ళకున్న ఐడియాస్ను షేర్ చేసుకున్నారు. చాలా కొంతమంది రోడ్లపైన బస్సులే కాకుండా కార్లు, ఆటోలు కూడా కొన్ని అడ్డంకిగా ఉంటాయి, వాటికి కూడా సపరేట్గా కొంత బస్టాండ్స్ ఏదైతే బస్సులే ఆగుతానికి ఏ రకంగా ఉందో వాటికి కూడా మంచి ప్లేస్ పెడితే మరి ప్రయాణికులు గుర్తిస్తానికి మరి ఆగుతానికి ట్రాఫిక్ జామ్లు కాకుండా కూడా ఉంటుంది. దాంతోపాటు కొన్ని చెట్లు మరి చెట్లు ఇలా రోడ్లో డెవలప్మెంట్లో భాగంగా కొన్ని చెట్లు పోతే వాటిని రిలోకేషన్ చేసి రిప్లాంటేషన్ చేసి ఒక్క చెట్టు పోతే ఇలా 100 చెట్లు పెడతానికి కూడా మరి జిహెచ్ఎంసీ నుంచి ప్రభుత్వాలు మరి సిద్ధంగా ఉన్నాయి. వాటితో పాటు ఇంకా సమస్యలు రోడ్లపైన ఎమర్జెన్సీ గుంతలు కానీ ఎమర్జెన్సీ మాన్యువల్స్ కానీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఏం చేయాలి, ప్రత్యేకంగా టెక్నాలజీ ఏముండాలి ఇలా సడన్గా ఉన్నప్పుడు అంటే మరి జిహెచ్ఎంసీ ఇప్పటికీ కొన్ని ఫ్లాట్స్ మీద ఉన్నాం, ఎక్కడికక్కడ ఎమర్జెన్సీగా కొన్ని వర్క్ చేస్తానికి ఇప్పటికీ కొన్ని టీంలు ఉన్నప్పటికీ వాటిని రోడ్ డాక్టర్ పేరు మీద ఒక కొత్త ఎమర్జెన్సీ టీములు పెడుతున్నాం. ఎక్కడ ఏదైనా కూడా ఇమీడియట్గా పోయి అటెండ్ చేసి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి దాన్ని తాత్కాలికంగా రిమూవ్ చేసి మరి దీర్ఘకాలికంగా కూడా ఏ రకంగా చేయాలని గుర్తిస్తానికి కొన్ని మేము మెకానిజం కూడా స్పెషల్ మెకానిజం చేస్తున్నాం. ఇలా శ్రోతలు కూడా చాలా క్వశ్చన్స్, రెస్పాన్స్, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇట్లాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ మేము కూడా మరి టైం స్పెండ్ చేస్తానికి కూడా సిద్ధంగా ఉంటాం. ప్రజలు కూడా అందుబాటులో టెక్నాలజీని ఉన్న టెక్నాలజీని బిజీ జీవితంలో మరి ఎక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళకు కూడా మనం టైం ఇస్తానికి డెవలప్మెంట్లో భాగంగా సలహాలు తీసుకుంటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు నిజంగా మంచి ఉత్సాహాన్ని ఇచ్చినాయి, మంచి ఉల్లాసాన్ని కూడా ఇచ్చినాయి. ఇవి సమాజానికి కూడా పనికొచ్చే విధంగా ఉన్నాయని నేను